నేను డాక్టర్ పుణ్యం చందర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కాకతీయ జూలాజికల్ పార్క్ సో ఇక్కడ మేము ఈ స్టాల్ ఎందుకు ఏర్పాటు చేశామంటే పర్యావరణ విధ్వంసం అనేది జరుగుతుంది పర్యావరణ విధ్వంసంలో ప్రధానంగా మనం నేల మరియు నీటిని మనం కోల్పోతున్నాం సో ఈ పాఠాలు మనం విద్యార్థులకు ఎంతో చెప్తున్నాం కానీ దాన్ని మనసులో నాటుకునే విధంగా ఈ సందేశం చాలా మందికి చేరే విధంగా మేము ఈ స్టాల్ ఏర్పాటు చేశాం అందులో ముఖ్యంగా ఈ పర్యావరణ విధ్వంసంలో నేల కోత ఏ విధంగా గురవుతుంది దాన్ని ఏ విధంగా అరికట్టాలి అనే ఒక ఉద్దేశంతో చిన్న 3 బాటిల్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒకటి చేశాం ఈ చిన్న 3 బాటిల్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు మీకు చూపిస్తాను నీరు అనేది మట్టి మీద పడుతుంది వర్షం అనుకుందాం ఈ వర్షం యొక్క నీరు దీని మీద పడి మనకు ఏమవుతుంది మట్టి కట్టుకొస్తుంది అంటే దీని మీద పచ్చదనం అనేది కవరింగ్ ఏం లేదు అదే ఈ ఆకులు అలములు ఉన్న కాడ కూడా మనకు మట్టి కొట్టుకురావడం అంటే కొద్దివరకు ఆగింది కలర్ చూడాలి మనం ఇక్కడ అదేవిధంగా ఇక్కడ వాటర్ పోస్తే స్వచ్ఛమైన నీరు వస్తుంది అంటే మట్టి యొక్క కణాలను ఈ అడవి అనేది గట్టిగా పట్టుకుంటుంది అంటే అడవిలో ఉన్న వేర్లు వ్యవస్థ ఇవన్నీ కణాలను కొట్టుకుపోకుండా కాపాడుతుంది దానివల్ల మనకు మట్టి కొట్టుకుపోవడం లేదు అదేవిధంగా ఇంకొక ప్రయోజనం ఏంటంటే మనకు అడవిలో నీళ్ళు వర్షం పడ్డప్పుడు అది నీళ్లు భూగర్భ జలాలు పెంచి మనకు ఎల్లవేళలా స్వచ్ఛమైన నీటిని అందిస్తూ ఉంటాయి సో ఇంకొక ప్రయోగంలో మేము ఏం చేసామంటే అచ్చాదనం ఒక గ్రీన్ అచ్చాదనం కలిగిన ఒక గుట్టను తీసుకుందాం అందులో మనం ఇక్కడ వేసాం నీళ్ళు వేసాము ఇక్కడ నీళ్లు అనేది ఆగిపోతున్నాయి అదే నీరు లేని అదే మొక్కలు లేని ఒక గుట్ట మీద బోడి గుట్టల మీద మనం వేసాము వాటర్ అంటే వర్షం పడింది సో అక్కడ ఏమవుతుంది వర్షం నీళ్ళు అన్నీ కారిపోయినాయి కానీ ఇక్కడ నాకు మళ్ళీ నీళ్ళు కావాలంటే నాకు వస్తుంది ఎట్లా అంటే చూడండి నీళ్ళు వస్తున్నాయా సో అదేవిధంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే పిల్లలకు పాఠాలు కావాలకు మనసులో హత్తుకునే విధంగా మనం ఏం చెప్తున్నాం ఇక్కడ గ్రీన్ అచ్చాదన కింద మనం ఇక్కడ సింబాలిక్గా గ్రీన్ క్లాత్ను ఇక్కడ యూజ్ చేసాము సో ఇప్పుడు మనం ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నాం ఏంటంటే మనకు నీరు ఏ విధంగా సేవ్ చేయొచ్చు నీటిని ఏ విధంగా కాపాడొచ్చు నీల కోతను ఏ విధంగా కాపాడొచ్చు ఎందుకంటే నేల అనేది సామాన్యమైనది కాదు ఒక ఇంచు నేలను మనం సృష్టించాలంటే 600 సంవత్సరాలు భూమాతకు పడుతుంది భూమి యొక్క కూడబెట్టుకున్న కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఈ నిధిని మనం అరగంట వర్షంలో కోల్పోతున్నాం సో దీన్ని కనుక కాపాడుకుంటే మనకు పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి భూమి సారవంతంగా ఉంటుంది ఈ దీన్ని మనం పిల్లలకు చెప్పే విధంగా ఈ చిన్న చీప్ బాటిల్స్ తీసుకొని పడవేసే బాటిల్ తీసుకొని ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చేశాము అదేవిధంగా మా దగ్గర అడవిలో దొరికే ఇనుప ఖనిజం కానివ్వండి ఇక్కడ బొబ్బు కానివ్వండి ఇక్కడ బెసాల్ట్ రాక్స్ కానివ్వండి అడవిలో ఏమేమి దొరుకుతున్నాయి ఇంకొకటి ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే ఇది 4 కోట్ల సంవత్సరాల చరిత్రను నా చేతిలో పట్టుకున్నాను అంటే 4 కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న చెట్టు భూమిలోకి వెళ్ళిపోయి అది శిలాజంగా మారుతుంది అంటే ఇందులో సెల్యులోజ్ పార్టికల్స్ అన్ని రీప్లేస్డ్ బై ది సిలికాన్ పార్టికల్స్ సో సిలికాన్ పార్టికల్స్గా అయిన తర్వాత ఇది రాయిగా మారి అత్యధిక బరువు ఉంటుంది సో అదేవిధంగా ఉష్ణోగ్రత కనుక మరీ ఎక్కువ అయితే అదే శిలాజం బొగ్గుగా మారుతుంది అంటే ఒక బొగ్గు కావాలంటే మనం ఎన్నో కోట్ల సంవత్సరాలు ఈ భూకంపాల వల్ల అడవులు లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ భూకంపాల వల్ల బయటకు వచ్చినప్పుడు ఈ ఈ 4000 కోట్ల సంవత్సరాలలో మనకు ఇటువంటి రూపాంతరాలు జరుగుతాయి కాబట్టి ఇది శిలాజం అని చదువుతుంటారు కానీ నిజంగా ప్రత్యక్షంగా పిల్లలు చూడాలంటే దీన్ని పట్టుకొని ఫీల్ ఇవ్వండి సో ఇప్పుడు మీకు ఏం ఫీల్ అయింది మీరు 4 కోట్ల సంవత్సరాల చరిత్రను చేతిలో పట్టుకున్నారు ఇది ఫీలింగ్ ఎస్ సో అదేవిధంగా మాకు ఇక్కడ చార్ట్స్ కూడా పెట్టాము ఈ చార్ట్స్లో అన్ని జంతువుల గురించి జంతువుల యొక్క సైంటిఫిక్ నేమ్స్ గురించి ఆ తర్వాత ఏ విధంగా మనం దీన్ని డెవలప్ చేసుకోవాలి మన అదేవిధంగా ఇక్కడ వివిధ రకాల చర్మాలు మనం ఇక్కడ ఇది ఆస్ట్రిచ్ యొక్క గుడ్డు మనం ఆస్ట్రిచ్ గురించి వింటాము ఆస్ట్రిచ్ గురించి చదువుతాము కానీ ఆస్ట్రిచ్ యొక్క గుడ్డును చూడండి ఎట్లా మనం దీన్ని చూసుకుంటున్నాం సో ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పిల్లలకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వాళ్ళు కనుక టీచర్స్ కానీ మా దగ్గర ఈ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము జూ పార్క్లో మేము ప్రతి వారం ఏ స్కూల్ వచ్చినా కూడా వాళ్ళకు డెమాన్స్ట్రేషన్గా చూపిస్తున్నాము దీనివల్ల ప్రజలకు పిల్లలకు ముఖ్యంగా భావి భారత పౌరులకు పర్యావరణ సంరక్షణ పట్ల ఇప్పటికే అవగాహన బాగా కలుగుతుందని భావిస్తున్నాం థ్యాంక్ యూ